అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు జేసీ ఆశ్పత్రి రెడ్డిను కడప సెంట్రల్ జైలు నుంచి విడుదల కావడం జరిగింది. ముందస్తు సమాచారంతో కడప జైలు వద్దకు జేసీ అనుచరులు భారీగా చేరుకున్నారు. తాడిపత్రి నుంచి దాదాపుగా 200 వాహనాల్లో జేసీ అనుచరులు వెళ్లడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి ఆశ్పత్రి రెడ్డి విడుదలైన వెంటనే భారీ ర్యాలీతో తాడిపత్రికి వచ్చారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగాల కేసులో ప్రభాకర్ రెడ్డి ఆశ్పత్రి రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం వీరిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కడప జైల్లో వీరిద్దరు 54 రోజుల రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న సాయంత్రం జైలు అధికారులు ఇద్దరిని విడుదల చేశారు. జేసీ అనుచరులతో కడప సెంట్రల్ జైలు వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయినా కొంతమంది కార్యకర్తలు అంత బలవంతంగా పన్నెండున్న దగ్గర ఆపేసినారు. అంత చెప్తాను కదా, ఓ ఆడ నుంచి ఎక్కడ ఏమి జరగలేదు. 500 కార్లు 400 కార్లు వస్తాను ఎంబడి ఏమన్నది ఏమన్నా పెడుతున్నా. ఆ ఊర్లో ఏదో టెంకాయ కొట్టు దేవుని కట్టి దిగినాము, మళ్ళీ ఎక్కినాము పోతాను. ఎత్తినే ఈ పోలీసులు